గన్నవరం నియోజకవర్గంపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్ గా సమర్థులైన వారిని చంద్రబాబు నియమిస్తారని అన్నారు. ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేస్తానంటూ తన దగ్గరకు ఒకరు వచ్చారని అన్నారు. చింతమనేని కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా లేక 150 మంది గెలిచిన పార్టీ వెంటిలేటర్ పై ఉందో చెప్పాలని ప్రశ్నించారు. शासन सभ्युर्ग अवकाश कल अभी पार्टी ముందుగా చెప్పిన ఆయన ఆడు ఊళ్ళో ఆడి సంగతి చూసుకోమన్నాడు. వాళ్ళందరికీ బకెట్కి కింద ఊడిపోయింది అంటారు, తెలుసా మీకు? ఇతర బకెట్కి కింద అడుగు జారింది అంటారు. ఈ అడుగు జారిన వాళ్ళందరూ నాకు చెప్పేది ఏంటి? నాకు నానిగారి జీవితం అని మంగమ్మ శబ్దాలు చేసి మొన్న ఏదో గుడివాడలో మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి పోరం భోగులందరినీ తీసుకొచ్చి తిట్టేస్తున్నారు నన్ను నానిగారి. ఈ అడుగు జారిన ఇతర బకెట్కి వాళ్ళంతా ఏం చేస్తారు మమ్మల్ని? ఏం పెట్టారు చీరే ఏంటి? రాజకీయాలు అన్నీ ఉంటాయి కదా, సామాన్య దండోపాయాలు అన్నీ ఉంటాయి. నిన్న వీళ్ళ పక్కన స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ హాస్పిటల్ ఖర్చులకిను లేకపోతే ఎలక్షన్ ఖర్చులకి నా దగ్గరికి వచ్చి బెగ్గింగ్ చేసిన వాళ్ళు కదా ఏంటి? ఇప్పుడు వాళ్ళు అటు ఉన్నారు, నేను ఇటు ఉన్నా అంతే.